రైతన్నలకు స్వాగతం. నా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఈరోజు ఈ వీడియోలో వరిలో దోమపోటుకు వాడే రెండు మందుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మందుల్ని వరిలో ఏ ఏ సందర్భాల్లో వేసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో పిచికారీ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ముందుగా మనం డూపాయింట్ కంపెనీ వారి ఫ్యాక్సలాన్ అనే మందు గురించి తెలుసుకుందాం. అది ఏ సందర్భాల్లో ఎంత మోతాదులో వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డ్యూపాయింట్ ఫ్యాక్సలాన్ అనే మందులో ట్రైఫ్లో మెజోఫైరం అనే మందు 10% ఎస్సీ రూపంలో ఉంటుందండి. ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్, తెల్లగా చిక్కగా ఉంటుంది. ఇది ఎకరానికి 94 ml సరిపోతుంది. దీని ధర వచ్చేసి 94 ml 1517 రూపాయలు ఉంటుందండి. ఈ మందుని వరిలో ఒకసారి మాత్రమే వాడాలి. ఇది దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే దుబ్బుకు 100 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందును వాడుకోవాల్సి ఉంటుంది. అంటే దోమ ఉధృతి అధికంగా విపరీతంగా ఉన్న పొలంలో దీన్ని ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ మనకి కనిపిస్తుంది. దీని విషయానికి వస్తే రేటులో చాలా ఎక్కువ అండి. ఒక 94 ml 1517 రూపీస్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ అనుకుంటున్నాను. వరిలో దోమలు మరీ ఎక్కువగా కంట్రోల్ కాకపోతే దీంతోపాటు థయోమెథాక్సమ్ అనే మందుని ఎకరానికి 125 ml దీంట్లో కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకో. ఇక రెండవ మందు సెగ్రిలిట్, అదామా కంపెనీ వాడదండి. పైమెట్రోజైన్ 50% WG వెటబుల్ గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది. మోతాదు ఎకరానికి వచ్చి 120 గ్రాములు. దీని యొక్క 120 గ్రాముల ధర 600 రూపాయల వరకు ఉంటుంది. వరిలో తక్కువ సంఖ్యలో, అంటే 10-15 దోమలు దుబ్బుకి ఉన్నట్లయితే, దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దోమను నివారించుకోవచ్చు. కానీ ఎక్కువగా అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం దీన్ని చాలా తక్కువ ప్రభావం చూపుతుంది. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అండి. ఇది ఉదర స్వభావము మరియు కాంటాక్ట్ పెస్టిసైడ్ అండి. ఇది ట్రాన్స్లామినర్ చర్య కలిగి ఉంటుంది. ఆకుపై భాగాన పడ్డా కానీ కింది వైపుకు చేరి దోమని నివారించగలుగుతుంది. ఈ మందుల్ని పిచికారీ చేసుకునేటప్పుడు ఉదయం 8 గంటల లోపల, సాయంత్రం 5 గంటల తర్వాత దీన్ని పిచికారీ చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుందండి. వరిలో దోమ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ నష్టపోతున్నప్పుడు మనం డూపాయింట్ ఫ్యాక్సలాన్ని వాడుకోవచ్చు. అదామా కంపెనీ వారిది దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో అంతగా పనిచేయదండి. దోమపోటు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాక్సలాన్, తక్కువగా ఉన్నప్పుడు సెగలెట్ని వాడుకోవచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.